చందమామ కథ అలీబాబా. ఈలోపుగా దొంగలు అడవిలో ఉన్న తమ గుహకు తిరిగి వచ్చి కాసిం శవం మాయం కావటం చూసి పొందిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. తమ బంగారం సంచులు మరికొన్ని పోవటం కూడా వారు వెంటనే తెలుసుకున్నారు. మన రహస్యం ఎవరో కనిపెట్టారు. మనం చంపిన వాడికి ఎవరో తోడు ఉండి ఉండాలి. వాడే శవాన్ని బంగారాన్ని తీసుకుపోయాడు. అందులో ఏమీ సందేహం లేదు. ఆ మనిషి ఎవడో తెలుసుకోకపోతే మనకు ప్రమాదం తప్పదు. అందుచేత మీలో కల్లా తెలివి కలవాడొకడు మాంత్రికుడిలాగా వేషం వేసుకుని నగరంలోకి వెళ్ళాలి. మనం చంపిన మనిషిని గురించి ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో ఆలకించి మొదలు ఆ మనిషి జాడ తెలియాలి. ఆ మనిషి పేరేమిటో, వాడెక్కడ ఉండేవాడో తెలుసుకోవాలి. ఇది చాలా ప్రాణగండమైన విషయం. ఆరా తీయటానికి వెళ్ళినవాడు ద్రోహం తలపెడితే మిగిలిన వారందరికీ ప్రమాదం. అందుచేత ఈ పని మీద వెళ్ళేవాడు ఏ కారణం చేత పని చేసుకురాకుండా తిరిగి వచ్చినా వాడికి మరణశిక్ష విధించాలని నా ఉద్దేశం అన్నాడు దొంగల నాయకుడు. దొంగలు ఈ విషయం చర్చించక ముందే ఒక దొంగ లేచి, ఈ షరతుకు సమ్మతించి ఈ పనికి నేను పూనుకుంటాను. ఒకవేళ నేను మిగిలిన వాళ్ల కోసం చావవలసి వచ్చినా నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు ధైర్యంగా. దొంగల నాయకుడు, మిగిలిన దొంగలు వాణ్ణి ఎంతో గొప్పగా మెచ్చుకున్నారు. తర్వాత వాడు తనను ఎవరూ గుర్తించకుండా వేషం మార్చుకొని ఆ రాత్రే బయలుదేరి తూర్పు తెల్లవారే వేళకు నగరం ప్రవేశించాడు. వాడు వీధులన్నీ కలియతిరుగుతుండగా బాబా ముస్తఫా దుకాణం కనిపించింది. మిగిలిన దుకాణాలేవీ తెరవక ముందే తన దుకాణం తెరవటం బాబా ముస్తఫాకు అలవాటు. బాబా ముస్తఫా అప్పుడే పని ప్రారంభించబోతున్నాడు. దొంగ దుకాణంలోకి వెళ్ళి బాబా ముస్తఫాకు సలాం పెట్టి, ఏం తాత, నీకు పగలే కళ్ళు సరిగా కనపడవేమో కదా, ఇంకా తెల్లవారక ముందే పని ప్రారంభించావేమిటి, ఈ వెలుతురులో నీకు చూపు ఆనుతుందా అని అడిగాడు. నా సంగతిని వెరగవు, ముసలివాన్నైనా నా చూపు కొంచెం కూడా చెడలేదు. ఎందుకు, ఇంత వెలుతురు కూడా లేని చోట నేను శవాన్ని కుట్టాను అన్నాడు బాబా ముస్తఫా. శవాన్నా అన్నాడు దొంగ ఆశ్చర్యపోతున్నట్టు నటిస్తూ. అవునవును, నేను ఆ కథ అంతా నీకు చెప్పేస్తాననుకుంటున్నావు గామాలు. అదేం కుదరదు అన్నాడు బాబా ముస్తఫా. తనకు కావలసిన రహస్యం ఈ ముసలాడు చెప్పగలడని దొంగకు నమ్మకం కుదిరింది. వాడు ఒక బంగారు దీనారం తీసి బాబా ముస్తఫా చేతిలో పెడుతూ, నీ రహస్యాలు నాకెందుకు తాత, నీకు పిచ్చిగాని నాకు ఏ రహస్యం చెప్పినా నీకు కలిగే నష్టమేముంది. నేను అడిగేదల్లా ఏమిటంటే, నువ్వు ఈ శవాన్ని ఏ ఇంట్లో కుట్టావో ఆ ఇల్లు నాకు చూపించు చాలు అన్నాడు. ఒకవేళ నేను నీకు ఆ ఇల్లు చూపించామనుకున్నా అది నా వల్ల ఏ పని కాదే. నన్ను ఒక చోటికి తీసుకుపోయి అక్కడ నా కళ్ళకు గంతలు కట్టి తీసుకుపోయారు. మళ్ళా గంతలు కట్టి నన్ను అక్కడికే తెచ్చి విడిచిపెట్టారు. అందుచేత నీకు ఆ ఇల్లు చూపించటం నా వల్ల ఏ పని కాదు అన్నాడు ముసలాడు. ఒకవేళ అదే చోటికి తీసుకుపోయి కళ్ళకు గంతలు కట్టితే నన్ను ఆ ఇంటికి తీసుకుపోగలవేమో చూడు. నీ రుణం ఉంచుకోనులే, ఇందా ఇంకొక దీనారం తీసుకో అంటూ దొంగ ముస్తఫా చేతిలో మరొక బంగారు నాణం పెట్టాడు. ముసలాడు తన చేతిలో ఉన్న రెండు దీనారాలకేసి చాలాసేపు చూశాడు. అవి ఆ ముసలాన్ని చాలా ఆకర్షించాయి. వాటిని జేబులో వేసుకుంటూ, ప్రయత్నిస్తాను కానీ ఆ దారి నాకు జ్ఞాపకం ఉంటుందని మాట ఇవ్వలేను అన్నాడు. బాబా ముస్తఫా దొంగను వెంట పెట్టుకుని ఒక చోటికి వచ్చి, ఇక్కడే నా కళ్ళకు గంతలు కట్టారు, తర్వాత నన్ను ఇటుగా తీసుకుపోయారు అన్నాడు. దొంగ ముసలాడి కళ్ళకు తన చేతి రుమాలు గంత కట్టాడు. తన జ్ఞాపకాన్ని అనుసరించి బాబా ముస్తఫా తన వెంట ఉన్న దొంగను సరిగ్గా కాసిం ఇంటికి చేర్చాడు. దొంగ ఇంటి వాకిలి తలుపు పైన శుద్ధముక్కతో ఒక గుర్తు పెట్టి బాబా ముస్తఫా కళ్ళకు కట్టిన గంత విప్పాడు. ఆ ఇల్లెవరిదో తెలుసునా అని దొంగ అడగగా, ముసలాడు తన ఆ పేటలో ఉండేవాణ్ణి కానని, తనకు తెలియదని చెప్పాడు. ముసలాడి నుంచి ఇక తెలుసుకోవలసినది లేదని గ్రహించి దొంగ ముసలాడి వద్ద సెలవు తీసుకొని నేరుగా అడవిలోకి తన అనుచరుల వద్దకు వెళ్ళిపోయాడు. దొంగ బాబా ముస్తఫా వెళ్ళిపోయిన కొద్దిసేపటికే మోర్జియానా ఏదో పని మీద బయటికి వెళ్ళి
తిరిగి వస్తూ వాకిలి మీద ఉన్న గుర్తు చూసింది. ఆ గుర్తు ఏమిటై ఉంటుంది? నా యజమానికి ఎవరో అపకారం తలపెట్టినట్టుండే. ఎటుపోయి ఎటు వచ్చినా కీడెంచి మేలించటం మంచిది అనుకొని మోర్జియానా లోపలికి వెళ్ళి ఒక శుద్ధముక్క తెచ్చి తమ ఇంటికి అటు ఇటు ఉన్న వాకిళ్లకు కూడా అలాంటి గుర్తులే పెట్టింది. ఈ విషయం ఆమె అలీబాబాకు చెప్పలేదు. ఈలోపుగా దొంగ తన వారిని చేరుకొని తాను సాధించిన విజయాన్ని గురించి చెప్పాడు. అందరూ వాణ్ణి అభినందించారు. తర్వాత దొంగల నాయకుడు తన అనుచరులతో ఇలా అన్నాడు, సోదరులారా, మనం జాగు చేయరాదు. ఆయుధాలు తీసుకుని మారువేషాలు వేసుకొని నగరంలోకి వెళ్ళాలి. అందరము కలిసి వెళితే అంతా అనుమానిస్తారు. అందుచేత ఇద్దరిద్దరుగా వెళ్ళి అందరము నగరంలోని పెద్ద చౌకులో కలుద్దాం. ఈలోపుగా నేను ఇల్లు చూసి వచ్చిన మన సోదరుడు కలిసి గుర్తుపెట్టిన ఇంటికి వెళ్ళి పరిస్థితి చూసి వస్తాము. ఆ తర్వాత అందరము కలిసి కర్తవ్యం నిర్ణయించవచ్చు. దీనికి అందరూ సమ్మతించారు. దొంగలు ఇద్దరిద్దరుగా చీలి ఒక జత వెళ్ళిన తర్వాత మరొక జత చొప్పున ఎవరికీ ఏ అనుమానము కలగకుండా నగరాన్ని చేరుకున్నారు. దొంగల నాయకుడు ఇల్లు గుర్తుపెట్టిన దొంగ ఆఖరుకు బయలుదేరి అలీబాబా ఉంటున్న వీధికి వచ్చారు. మోర్జియానా గుర్తుపెట్టిన ఇళ్లలో ఒక చివర ఉన్న ఇంటిని చూడగానే దొంగ, ఇదే నేను గుర్తుపెట్టిన ఇల్లు అన్నాడు. దీని పక్క ఇల్లు కూడా ఇలాగే పెట్టి ఉన్నదే అన్నాడు దొంగల నాయకుడు. ఆ రెండు ఇళ్లలోనూ అసలు ఇల్లేదో తెలియక వారు తికమక పడుతూ ఉండగా వారికి ఇంకా చాలా ఇల్లు అదే విధంగా గుర్తుపెట్టి ఉండటం తెలియవచ్చింది. ఇల్లు గుర్తుపెట్టిన దొంగ కంగారు పడిపోయాడు. తాను ఒక్క ఇంటికే గుర్తుపెట్టానని ప్రమాణం చేసి చెప్పాడు. మిగిలిన గుర్తులు ఇంకెవరో పెట్టి ఉండాలన్నాడు. దొంగల ప్రయత్నం విఫలమైంది. పెద్ద చౌకులో మిగిలిన వాళ్లను కలుసుకొని ప్రస్తుతానికి చేసేదేమీ లేదని చెప్పి దొంగల నాయకుడు వారితో సహా అడవిలోకి వెళ్ళిపోయాడు. మిగిలిన వారంతా ఎలా వచ్చారో అలాగే తిరిగి వెళ్లారు. ఇల్లు కనుక్కోవటానికి వెళ్ళి విఫలుడైన దొంగ మరణదండనను ఆహ్వానించాడు. అతనిని శిరచ్ఛేదం చేశారు. వెంటనే ఆ పని పూర్తి చేయటానికి మరొక సాహసి ముందుకు వచ్చాడు. తర్వాత వాడు నగరంలోకి వెళ్ళి బాబా ముస్తఫాకు బాగా లంచం పెట్టి అలీబాబా ఉంటున్న ఇల్లు గుర్తు తెలుసుకున్నాడు. అయితే వాడా ఇంటి మీద అందరికీ సులువుగా కనబడని చోట ఒక ఎర్ర గుర్తు పెట్టి తన వారి వద్దకు తిరిగి వెళ్ళాడు. అయితే మోర్జియానా కళ్ళు చాలా చురుకైనవి. ఆమె ఈ ఎర్ర గుర్తును కూడా పసిగట్టి ఎందుకైనా మంచిదని అలాంటి గుర్తులు మిగిలిన ఇళ్లకు కూడా పెట్టేసింది. దొంగలు ఈసారి తమ ఎత్తు పారుతుందని ఆశపడ్డారు. వెనుకటిలాగే ఎవరికి ఎటువంటి అనుమానము కలగకుండా నగరం ప్రవేశించారు. ఎర్ర గుర్తు పెట్టిన దొంగను వెంట పెట్టుకుని దొంగల నాయకుడు అలీబాబా ఉంటున్న వీధికి వెళ్ళాడు. చాలా ఇళ్లకు ఎర్ర గుర్తులుండటం చూసేసరికి వారి ఆశ నిరాశ అయిపోయింది. చేసేది లేక అందరూ మళ్ళీ అడవికి తిరిగి వెళ్ళారు. ప్రయత్నం విఫలం కావటం వల్ల రెండవ దొంగకు కూడా శిరశ్ఛేదం జరిగింది. మెరికల వంటి అనుచరులు ఇద్దరూ పోయేసరికి ఇక ఈ పద్ధతి వల్ల ప్రయోజనం లేదని దొంగల నాయకుడు గుర్తించాడు. ఈసారి తానే స్వయంగా బయలుదేరి బాబా ముస్తఫా వద్దకు వెళ్ళాడు. అదివరకులాగే బాబా ముస్తఫా సహాయపడ్డాడు. ఆ ముసలివాడి సహాయంతో దొంగల నాయకుడు అలీబాబా ఉంటున్న ఇంటి ముందు నిలబడ్డాడు. కానీ అతను ఆ ఇంటికి ఎలాంటి గుర్తులు పెట్టక ఆ వీధి వెంబడి అటు ఇటు చాలాసార్లు నడిచి ఇల్లు పూర్తిగా పరిచయం చేసుకుని అడవికి తిరిగి వెళ్ళిపోయాడు. సోదరులారా, ఈసారి నేను ఆ ఇంటిని బాగా మననం చేసుకు వచ్చాను. ఇక ఎటువంటి పొరపాటు జరగదు. మనం పగ తీర్చుకోవచ్చు. అందుకుగాను నేను ఒక ఆలోచన చేశాను, వినండి. మీలో ఎవరైనా అంతకంటే మంచి ఆలోచన తట్టితే చెప్పండి, వింటాను అంటూ దొంగల నాయకుడు తాను చేసిన ఆలోచనను తన అనుచరులతో చెప్పేశాడు. వారు ఆ ఆలోచనను పూర్తిగా బలపరచటమే కాక అతన్ని ఎంతగానో అభినందించారు. తరువాత దొంగలు చుట్టుపక్కల గల గ్రామాలకు వెళ్ళి 19 కంచర గాడిదలను 38 పెద్ద తోలు తిత్తులను కొన్నారు. ఆ తిత్తులలో ఒకదాని నిండా నూనె నింపారు. మిగిలిన 37 తిత్తులలోనూ 37 దొంగలు ఆయుధాలతో సహా దూరి కూర్చున్నారు. దొంగల నాయకుడు ఆ తిత్తుల పైభాగాన నూనె పూశాడు. తర్వాత దొంగల నాయకుడు నూనె వ్యాపారి వేషం ధరించి
38 తిత్తులను 19 కంచర గాడిదల పైన వేసి వాటిని తోలుకుంటూ బయలుదేరి చీకటి పడే వేళకు నగరం చేరుకున్నాడు. అతను ఆ కంచర గాడిదలను తోలుకుంటూ అలీబాబా ఉండే వీధి చేరేసరికి చాలా పొద్దుపోయింది. అలీబాబా అప్పుడే భోజనం ముగించి వాకిలి వద్ద చల్లగాలికి నిలబడ్డాడు. దొంగల నాయకుడు అలీబాబాను సమీపించి, అయ్యా, నేను నూనె వర్తకుని, చాలా దూరం నుంచి వస్తున్నాను. రేపు సంతలో ఈ నూనె అమ్మివేస్తాను. చాలా పొద్దుపోయింది. ఈ రాత్రికి ఎక్కడ బస చేయాలో తెలియదు. మీకేమీ శ్రమ లేని పక్షంలో నన్ను ఈ పూట మీ ఇంట తలదాచుకోనివ్వండి. మీ మేలు ఎన్నటికీ మరవను అన్నాడు. అలీబాబా ఈ దొంగల నాయకుణ్ణి అది వరకు అడవిలో చూసి ఉన్నాడు. అతని గొంతు విని ఉన్నాడు కూడా. అయినా ఆయన ఆ మనిషిని గుర్తుపట్టలేకపోయాడు. దానికేం భాగ్యం, దయచేయండి అంటూ అలీబాబా వాకిలి తెరిచి దొంగల నాయకుణ్ణి అతని కంచర గాడిదలను లోపలికి రానిచ్చాడు. అబ్దుల్లా అనే బానిసవాడు వచ్చి కంచర గాడిదల మీద ఉన్న తిత్తులను దింపి కంచర గాడిదలను పశువుల కొట్టంలోకి తీసుకుపోయి వాటికి దానా వేశాడు. మోర్జియాన అతిథి కోసం మళ్ళీ వంట చేసింది. దొంగల నాయకుడు భోజనం చేసినాక అలీబాబా మోర్జియానాతో, మన అతిథికి ఏ లోపం రాకుండా జాగ్రత్తగా చూసుకో. నేను రేపు తెల్లవారక ముందే బయలుదేరి స్నానశాలకు వెళతాను. నా దుస్తులు అవి తీసి అబ్దుల్లా చేతికి ఇయ్యి. నేను స్నానం చేసి తిరిగి వచ్చేసరికి నా భోజనానికి షోర్బా తయారు చేసి సిద్ధంగా ఉంచు అని హెచ్చరించి వెళ్ళి పడుకున్నాడు. ఈలోపుగా దొంగల నాయకుడు దొడ్డిలోకి వెళ్ళి ఒక్కొక్క తోలి తిత్తి మీద ఉన్న మూత ఎత్తి, నేను కిటికీలో నుంచి గులకరాలు విసరగానే బయటికి రావాలి, మరవద్దు అని తిత్తిలో ఉండే దొంగలకు పేరు పేరున చెప్పాడు. అతను ఇంట్లోకి తిరిగి రాగానే మోర్జియాన అతను పడుకునే చోటు చూపి తన యజమాని దుస్తులు తీసిపెట్టి షోర్బా తయారు చేయటానికి గాను పొయ్యి రాజయ్యమని అబ్దుల్లాతో చెప్పింది. పొయ్యి రాజయ్యగానే ఆమె షోర్బా తయారు చేయనారంభించింది. కానీ మధ్యలో చమురు అయిపోయి దీపం కాస్త ఆరిపోయింది. వంట పూర్తి కాలేదు. మధ్యలో దీపం ఆరిపోయింది. ఇంట్లో ఒక్క చుక్క నూనె కూడా ఉన్నట్టు లేదు. ఏం చేయాలో నాకు తోచకుండా ఉన్నది అన్నది మోర్జియాన. ఆ వర్తకుడి తిత్తుల నిండా నూనె ఉన్నది. కొంచెం పట్టుకురా, ఇంతలో కొంప మునిగిపోదులే అన్నాడు అబ్దుల్లా. ఇంకా ఉంది.